లక్ష్మీనరసింహరెడ్డి గారు, కార్పొరేట్ గారు, నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్టీసీ అభిమానులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యా, ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడీ ఆనాటి ముఖ్యమంత్రికి బంధువు అయినటువంటి ఆయన రిటైర్డ్ ఈడీ పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇలా మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించిన అంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకోమని కోరుతూ, ఈరోజు గతంలో సరైన నిర్వహణ లేకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆర్టీసీ సంస్థలు 3 ప్రధానమైనటువంటి సూత్రాలు పాటించాలనే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. 1, సంస్థ పరిరక్షణ, సంస్థ ఆస్తులకు సంబంధించి ఎక్కడ కూడా ఆక్రమణ జరిగినా ఉక్కు పాదం మోపి ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అనేటువంటి ఒక మాట అయితే, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యం, ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే, కార్మికుల సంక్షేమం అనేటువంటిది ఆలోచన. ఇవాళ 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది. వాళ్ళ సమస్యను పరిష్కరించడం మన బాధ్యత అనేటువంటి విధంగా వారిని విజ్ఞప్తి చేసినాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశానికి సంబంధించి తప్పకుండా మనందరికి కూడా ఒక ఆశీర్వచనం అయినటువంటి సంస్థకు సంబంధించిన ఉద్యోగాలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ మీరు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఎండి గారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో కార్గో సేవలు కావచ్చు, ఉన్నటువంటి ఆస్తుల యొక్క వ్యాపార రంగంలో అభివృద్ధి చేసుకునే అంశం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయంగా తన కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా ప్రణాళిక ముందు చేసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ సహకారంతో దాన్ని కూడా ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో సాధిస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా అక్క చెల్లెళ్లకు సంబంధించిన ప్రయాణ రవాణా సౌకర్యం పెరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో నూతనంగా బస్సుల డిమాండ్ పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నూతన బస్సులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఆ బస్సులు నడపడానికి అవసరమైనటువంటి సిబ్బంది రిక్రూట్మెంట్ కు సంబంధించి కావచ్చు తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీ ఆదేశం మేరకు మేడారం జాతరకు సంబంధించి 6,000 బస్సులను ఏర్పాటు చేసి 51 కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఆ అడవి బిడ్డలైన దేవతల దర్శనానికి అన్ని రకాల సౌకర్యాలు మొన్న నేను గౌరవ మంత్రి సీతక్క గారు కూడా స్వయంగా సిబ్బంది ఎండి గారితో అందరం కూడా పోయి ఏర్పాట్లు చూసి వచ్చాం. అక్కడ మీ ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నటువంటి మాట కూడా చెప్పడానికి సంతోషంగా భావిస్తూ, భవిష్యత్తులో మీ ఆదేశం మేరకు ఇప్పటికీ కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉండే కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగించబోతోంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, కార్గో కావచ్చు ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి అన్ని రకాల సహకారం అందిస్తూ ఉన్నారు. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, ప్రజలకు ఇప్పుడు కూడా లైఫ్ లైన్ గా ఉపయోగపడేటువంటి సంస్థలు. ఇప్పటికే మనం వివిధ రకాల రాయితీలు కూడా ఇస్తా ఉన్నాం చాలా మందికి. వారితో పాటుగా ఈరోజు దేశం మొత్తం గర్వించే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే 60 రోజుల కాలంలోనే 15 కోట్ల మంది పైన నా అక్క చెల్లెళ్ళు అంటే 15 కోట్ల ట్రిప్పులు వాళ్ళు వినియోగించుకున్నారనే మాట 0 టికెట్ ద్వారా. ఆ విషయాన్ని తమరి ముందు ఆర్టీసీ కుటుంబంగా ఒక్కసారి మీ ఈ కార్యక్రమం తీసుకున్నందుకు అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులందరికీ గట్టిగా సపోర్ట్ కూడా ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతూ, ఈ భవిష్యత్ కార్యక్రమం లోపల తమరి ఆశీస్సులు, ఆలోచన ఆర్టీసీ గ్రామ గ్రామాన పోయే విధంగా మరి ఇంకా ముందుకు పోయేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్ గారిని వారి విశేష సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థన.
సభాధ్యక్షులు, గౌరవ రవాణా శాఖ మాచ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ పరిశ్రమల శాఖ మాచ్యులు శ్రీ శ్రీధరబాబు గారికి, మరో మంత్రివర్యులు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మాచ్యులు సీతక్క గారికి, మరో మంత్రివర్యులు ఆర్ఎన్బి శాఖ మాచ్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి, శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, శాసనసభ్యులు సత్యం గారికి, శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి, మాతో పాటు శాసనసభకు పోటీ చేసినటువంటి విజయారెడ్డి గారికి, అట్లాగే మరో శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి గారికి, మరో శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి, శాసనసభ్యులు జడ్చల్ల శాసనసభ్యులు అనిరుద్ధ రెడ్డి గారికి, శాసనసభ్యులు సోదరులు నాగరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అందరికి కూడా నా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, ఆర్టీసీ బాగా ఉండాలని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 100 బస్సులు, నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తూ ఉన్నాను. ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత, 10 దశాబ్దకాలం తర్వాత, ఈ దశాబ్ద కాలం మొత్తం కూడా మాకు తెలుసు ఆర్టీసీ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేశారో వాళ్ళ అస్తిత్వం కోసం. ఈ ఆర్టీసీ ఉంటుందా, ఆర్టీసీని ఎత్తేస్తారా, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు వస్తాయా అని అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఉండి మీరు చేసినటువంటి సమ్మె చారిత్రాత్మకమైనటువంటి సమ్మె అది. అటువంటి సమ్మెను కూడా ప్రజాస్వామ్యయుతంగా మీరు చేసినటువంటి సమ్మెని ఉక్కు పాదంతో అనగదొక్కి అసలు ఇక్కడ స్వేచ్ఛ కానీ మాట్లాడేటువంటి వాళ్ళ హక్కులు కానీ ఏమీ లేవని కాల రాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు. అదే ఆర్టీసీకి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది. మీ అందరికీ తెలిసిందే మహాలక్ష్మి అనేటువంటి పథకం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికి కూడా వారు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా మేము 6 గ్యారంటీల్లో భాగంగా ఒక గ్యారంటీగా దీన్ని ప్రకటించాం. ప్రకటించడమే కాదు, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. చేపట్టడమే కాదు, దాదాపు 15.5 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే గత ప్రభుత్వాలలాగా హామీలిచ్చి
ఉచితంగా మేము తిప్పి ఆ భారం అంతా ఆర్టీసీ మీద వేసేటువంటి పరిస్థితుల్లో మేము చేయలేదు. ఈ పదిహేను కోట్లన్నర జీరో టిక్కెట్లకు సంబంధించినటువంటి టిక్కెట్ల రేటుని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి పైసాతో సహా ఆర్టీసీకి మేము చెల్లిస్తూ ఉన్నాం. 15.5 కోట్ల మంది కోట్ల సార్లు బస్ ఎక్కి మీ దగ్గర అన్నిసార్లు టిక్కెట్లు కొనేవాళ్ళు దగ్గర నుంచి ఒకటే దగ్గర నుంచి వాళ్ళందరికీ సంబంధించిన డబ్బుని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఖజానాకి అందిస్తూ ఉన్నాం. చాలా సింప్లిఫై చేసి మేము చేసే ఈ కార్యక్రమం వల్ల ఓ పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, మరొక పక్క ఆర్టీసీలో ఎప్పుడు కూడా ఫుల్గా పోయినటువంటి బస్సులు, 50% ఆక్యుపెన్సీతో పోతున్నటువంటి బస్సులు, 50% తక్కువతో పోతున్నటువంటి బస్సులకు కూడా ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ప్రతి బస్సు నిండుగా, ఈరోజు నిండుగా ప్రతి బస్సు రాష్ట్రంలో తిరుగుతాం. ఆ నిండుగా తిరగటం వల్ల ఈ సగం మంది ఆరు 70% మంది మహిళలు ప్రయాణం చేస్తే వారందరికీ మేము ప్రభుత్వం తరఫున నగదు చెల్లిస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళకి వాళ్ళు టిక్కెట్లు తీసుకొని బస్సు ఎక్కుతూ ఉన్నారు. ఈ రెండింటి వల్ల ఆర్టీసీ బస్సు నిండుగా ఫుల్ అయ్యి గతంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వచ్చే తీసుకో. ఈ పథకం ద్వారా మీరందరూ ఆర్టీసీని నిలబెట్టుకునే కార్యక్రమంలోకి మనం అంతా వచ్చాం. దీనికి నేను నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు కాంగ్రెస్ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కలిసి మహాలక్ష్మి పేరు మీద ఈ గ్యారంటీని ప్రకటించినందుకు, ఆ ప్రకటించిన గ్యారంటీకి సంబంధించిన డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ చెల్లిస్తున్నందుకు నిజంగా అభినందిస్తూ ఈరోజు ఆర్టీసీ బస్సులో డ్రైవర్లుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళు ఈ ఆర్టీసీ లాభాలతో నడిస్తే, కనీసం నష్టాలు లేకుండానైనా సక్రమంగా నడిస్తే వాళ్ళందరికీ జీతాలు వచ్చేటువంటి పరిస్థితి, ఆ జీతాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఆర్టీసీని కాపాడుతూ వారందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం మా అందరికీ అవకాశం కలిగిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఏ మహాలక్ష్మి కార్యక్రమాన్ని మేము తీసుకొని ముందుకు పోతూ ఉన్నామో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మీరు ఇంకా కొత్త బస్సులు కొనాలనేటువంటి ఆలోచన, ఆ కార్యక్రమం భాగంగానే ఆర్టీసీని బాగా బలోపేతం చేయాలనే ఆలోచన, ఇవన్నీ కలిసి మొత్తం యాతావాత ఆర్టీసీ ఈరోజు బలపడుతుంది. దానికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు లేకపోతే ఆర్టీసీ సంబంధించిన అధికారులు కొన్ని విషయాలు గత ప్రభుత్వంలో చెల్లించాల్సినటువంటి బాండ్లు రూపేణా మీకు రావాల్సిన దాన్ని రానియకుండా ఇవ్వకుండా వాళ్ళు అనేక సంవత్సరాలు లాంచిన దాన్ని త్వరగా నిర్ణయం చేయమని చెప్పారు. తప్పనిసరిగా వారందరికీ వారు చెప్పినటువంటి అంశాలని పరిగణలో తీసుకొని పరిశీలించి ఆర్టీసీ మనది, ఆర్టీసీ మనందరిది, ఈ ఆర్టీసీ తెలంగాణ ప్రజలందరిది, దీని బలోపేతం తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవటం లాంటిది. అందుకోసమే దీని బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధ పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు వాస్తవంగా డిసెంబర్ 9 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తెలంగాణ మహిళలకు 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత ప్రయాణం సౌకర్యం కలిగించిన రోజు ఒకటైతే, ఈరోజు మళ్ళీ
గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి లేదా పాతది ఇంకా భవిష్యత్తులో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మనం సంస్థను చాలా ముందుకు తీసుకోయే ప్రయత్నం లోపల వారి సహకారం ఉంది కాబట్టి ఈరోజు మేము ఆ యొక్క చిన్న కోరికను తప్పకుండా ఈరోజు కూడా ఒక చారిత్రాత్మక దినంగా వాళ్ళందరికీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశాన్ని శుభవార్తగా చెప్తారని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని వారి అమూల్య సందేశాన్ని సందించగలరని మనవి చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున నూతనంగా ఖరీదు చేసిన 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా చాలామంది మా శాసనసభ్యులు, రవాణా శాఖ MD సజ్జనార్ గారు, TR&B ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా అత్యంత సన్నిహితులైన ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనకడుగు వేసినప్పుడు, రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు అని ఆలోచన చేసినప్పుడు, ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ JAC చైర్మన్గా నియమించి వారి నేతృత్వంలో సకల జన్ముల సమ్మెకు పిలుపునిచ్చి, ఆనాడు ఆ పిలుపును అందుకొని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యమం బాటలో నడిసి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి, మీతో పాటు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, కుల సంఘాలు, తెలంగాణ సమాజం అంతా అండగా నిలబడి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర పోషించింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రం వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ కార్మిక సంఘాలను పిలిచి ఆనాటి ప్రభుత్వాలు చర్చలు జరిపి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మీరందరూ భావించినారు, మేము కూడా భావించినాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కార్మికులను శత్రువులుగా చూసి మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా 90 రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా. రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు. 36 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత వారు మరణించడం జరిగింది.
ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు. ఆర్టీసీ ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగే స్తోమత ఉన్నా వేలాది మంది సహచర కార్మికుల సమస్య పరిష్కారం కావాలి, ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండు తప్ప కార్మిక సంఘాలతోని ఆనాటి ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు, మీ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మీ ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను, బస్సు దిగిన వాళ్ళను, ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించినారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించినారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించారు. 7 తారీఖు నాడు ఎల్బి స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తే 9 తారీఖు నాడు 48 గంటల్లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు, మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 48 గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని, మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది. ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో 15 కోట్ల 21 లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనికి దాదాపుగా 531 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. రవాణా ఏర్పాట్లు అమలు చేసింది మీరైతే, మీకు అవసరమైన నిధులు బట్టి విక్రమార్క గారు ఈ సమస్త లాభాలలో నడవాలి, కార్మికుల జీత భత్యాలు 1వ తారీఖున వాళ్ళ ఖాతాలో పడాలి అన్న ఆలోచనతోటి ఇతరత్ర ఖర్చులను తగ్గించుకొని దుబారా లేకుండా నిజమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక కుటుంబ పెద్దలాగా తమకు వచ్చే ఆదాయాన్ని పొదుపుగా అవసరాలకు వినియోగించుకునే విధంగా బాధ్యతాయుతంగా ఆర్థిక మంత్రిగా వారు కార్మికుల ఖాతాలో ఆ నగదు వేయడం జరుగుతుంది. ఇవాళ మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిండు. వాస్తవాల ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. గత ప్రభుత్వం గత సంవత్సరం 290,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిండు. అధికారులతో మాట్లాడితే ఈసారి 350,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. వారు అడిగినారు ఇది వాస్తవ రూపం దాలుస్తుందా, ఇది నిజమేనా అని. లేదు సార్, ఇది వాస్తవ రూపం దాల్చదు, ఇది అబద్ధమని అధికారులు వారికి చెప్పినారు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్, ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు భట్టి విక్రమార్క గారు చెప్పారు నిజమైన అంకెలు తీసుకురండి, నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 275,891 కోట్ల రూపాయలు లెక్క తేలింది. నేను అడిగిన భట్టి గారిని పోయిన సంవత్సరం 290,000 కోట్లు ఉంటే ఈసారి ఇంకా 50-60 వేల కోట్లు పెరగాలి కదా, మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి మీకు మీద వేసేటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఎదుర్కొంటావు అంటే నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది,
ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు. వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసనసభలో 275,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు. ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి 2015లో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగిండు. అడిగితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఏం సంగతి అని, లేదు 100కి 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే, 280 కోట్ల రూపాయలు ఇవ్వాలా, మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు, పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడంటే లేని కొన్ని పని అవుతుంది. విత్తనం నా దగ్గర ఉన్నా తాళం చేయి బట్టని దగ్గర ఉంది నగదుకు, నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే, మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పథ్యం పాటించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, మాడ్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం. మాడ్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు, ఆరోగ్యం కుదుట పడుతుంది. గత 10 సంవత్సరాలు అబద్ధాల పేరు మీద 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచుతే నిజం నిష్ఠూర్కమైన పర్వాలేదు. నిజం ఈరోజు నేను చెప్తే మిగతా 364 రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం. ఒక్కరోజు సంతోష పెట్టడానికి అబద్ధం చెప్తే 364 రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందని మా బట్టి గారు మాట్లాడినరు. మా బట్టి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది. అందుకే రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకొని నిజంగా ఎవరికి నిధులు కేటాయిస్తే వాళ్ళకు 100కి 100% నిధులు చేరే విధంగా మా పరిపాలన ఉంటుంది, మా నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట చెప్తే మాట నిలబెట్టుకుంటుంది. అందుకే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే ఈరోజు ప్రతిరోజు 13 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రతి నెల తిరిగితే దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది. అంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ నష్టాలలో ఉండి ఆక్యుపెన్సీ తగ్గిపోయి కార్మికుల జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అని చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ పథకం ఆడబిడ్డలకు మీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం మీ సంస్థ బలోపేతం కావడానికి, మీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది. దానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలన్న ఆలోచన చేసింది. ఈ 100 బస్సులే కాదు, ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరకు మా సీతక్క అందరిని ఆహ్వానించింది. రాష్ట్ర నలుమూలలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తే ఇబ్బంది జరగొద్దని ఇలా 100 బస్సులు కొత్తవి అదనంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం పోవడానికి కూడా 10 బస్సులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సజ్జనార్ గారు ఇంకా 1,300 పైచులకు బస్సులు కొత్తవి కొనాలి, వాటి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండాలి అన్నారు. తప్పకుండా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ సంస్థలో 100లాది కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి వారు మీకు అండగా నిలబడతారు. ఇంకెక్కడైనా దుబారా ఖర్చులు తగ్గిస్తాడు, నా తెలుసు వారు రోసయ్య గారి నుంచి నేర్చుకున్నారు. రూపాయి కూడబెట్టేది గల్లపెట్టెలో దాచిపెట్టి నిజంగా అవసరమైనప్పుడు మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు గల్లబుడ్డి ఉంటుంది, కొంచెం కొంచెం ఏమైనా ఉంటే అందులో వేస్తాం. నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు గల్లబుడ్డి వలగొట్టి అందులో ఉన్న నగదు తీసుకుంటాం. ఓసారి దేవునికి ముడుపులు చెల్లించడానికే వాడతాం, ఇంకొకసారి ఏదైనా వైద్యానికి అత్యవసరమైతే వాడుకుంటాం. అట్లనే బట్టి గారు కూడా వారి గల్లపెట్టే జాగ్రత్తగా పొదుపుగా అన్నీ దాసి మనందరి అవసరాలకు అవసరమైన మేరకు వారి సహకారం అందిస్తారు. మళ్ళొకసారి ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది,
ఇయాల రేవంత్ రెడ్డి అనే మీ నాయకుడు ముఖ్యమంత్రికి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే మీ ఆశీర్వాదం, మీ అభిమానం ఉంది. ఇది భవిష్యత్తులో కూడా ఉండాలి. ఎందుకంటే మీరు వేరు, మేము వేరు కాదు. మనందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే వాళ్ళము. మీరందరూ చిన్న చిన్న ఏమైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తాం. మా మంత్రివర్గం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. నేను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నా. వయసు ఉంది, ఓపిక ఉంది, మీ సమస్యల్ని పరిష్కరించే శక్తి ఉంది, చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించి ఈ దేశంలోనే తెలంగాణ మోడల్ ఉండాలి, తెలంగాణ మోడల్ లాంటి పరిపాలన ఇవ్వాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. మాటల తోట మనసుల పూదోట సమగ్ర అభివృద్ధి. అందరూ ఒక్కసారి గట్టిగా 2013లో ప్రకటించినటువంటి బాండ్లకు సంబంధించి ఇప్పుడు 280 కోట్ల రూపాయలని కార్మికుల కొరకు విడుదల చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒకసారి గట్టిగా, అదేవిధంగా కేబినెట్ మంత్రులకు, శాసనసభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సింది గారి సందర్భంగా కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని సావని రిలీజ్ చేయవలసిందిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మాటల తోట మనసల పూదోట సమగ్ర అభివృద్ధి గౌరవ సీఎం గారి సంకల్ప బాట. రాష్ట్ర ప్రజలకు అన్నగా, అక్క చెల్లెమ్మలకు అండగా, ఆర్టీసీకి అభయ హస్తంగా నిలిచిన గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. టీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, డ్రైవర్స్ అండ్ కండక్టర్స్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి స్వహస్తాల మీదుగా సన్మాన కార్యక్రమం. శ్రీ హనీఫ్ గారు ఫల్క్నమా డిపో డ్రైవర్. శ్రీ హనీఫ్ సయ్యద్ ఆస్రాఫ్ కంటోన్మెంట్ డిపో డ్రైవర్. శ్రీ సిహెచ్ యాదయ్య రాజేంద్ర నగర్ డిపో కండక్టర్. శ్రీమతి పి కోటేశ్వరమ్మ హైదరాబాద్ హెచ్యు డిపో. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారి స్వహస్తాల మీదుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సన్మాన కార్యక్రమం. ఆర్టీసీ సిబ్బంది అంతా ఒక్కసారిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాపించే విధంగా వారికి అభినందనలు తెలియజేస్తారని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. సయ్యద్ ఆస్రఫ్ కంటోన్మెంట్ డిపో డ్రైవర్. శ్రీ సిహెచ్ యాదయ్య రాజేంద్ర నగర్ డిపో కండక్టర్. శ్రీమతి పి కోటేశ్వరమ్మ హెచ్యు డిపో.
థ్యాంక్ యూ సార్. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల స్వహస్తాల మీదుగా పూజా కార్యక్రమం, రిలీజింగ్ ఆఫ్ బెలూన్స్. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యంగా దిశగా ప్రజాపాలన, 6 గ్యారంటీల అమలులో ముందడుగు. మహిళల కోట్ల రూపాయలు ఆదా, అందుకే మహిళల బ్రహ్మరథం ఆగదు ఇక రాష్ట్ర ప్రగతి పదం. ఈరోజే 100 బస్సుల ఆరంభం, ఇదే కదా విజయ పదం. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. పూజా కార్యక్రమం తదనంతరం ఆ బస్సులలో ప్రయాణిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర గౌరవ మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు అందరూ కూడా. ప్రారంభోత్సవ అనంతరం బస్సులో ప్రయాణించి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్పిస్తారు. మహాలక్ష్మి పథకం 6 గ్యారంటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండి గౌరవ శ్రీ విసి సత్యనార్ ఐపీఎస్, గౌరవ శ్రీమతి డి అనసూయ సీతక్క, గౌరవ పెద్దలందరూ ఇప్పుడు మహాలక్ష్మి పథకం 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. సిబ్బంది కుటుంబ సభ్యులంతా కరతాళ ధ్వనులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్వాగతం పలకగలరని మనవి చేసుకుంటున్నాం. వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం మహాలక్ష్మి పథకం క్రింద